పార్టీ కోసం ఎప్పుడు కూడా ప్రజల వైపు పోరాటం చేస్తాం. మాకు అధికారం ముఖ్యం కాదు, ప్రజల కోసం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించిన ప్రభుత్వంపై తప్పుడు కేసులు పెట్టినా లేదా వ్యాపారాలు తప్పకుండా ఈ ప్రభుత్వం మేము పోరాటం సాగిస్తూనే ఉంటాం. मन भारत देश राष्ट्रीय संक्षेम कार्यक्रम जो दाखिल स्फूर्ति नंदमूरी तारक रामाराव आयन की राजकीय अनुभव लेकिन पेदवाड़ कष्ट व्यक्ति का मुख्यमंत्री अगर मोटमोद संस्थल अनेकम संक्षेम कार्यक्रम से मुख्यमंत्री सहित उद वेले विधा आज संक्षेम कार्यक्रम से पड़ी का रू प्रति पेदवाड़ की प्रभुत् संक्षेम अंदे विधा कार्यक्रम से पड़ी आये भूमि मीद लेकिन प्रतिवाड़ गुंडे उन्न व्यक्ति एवर नंदमूरी तारक रामाराव पार्टी आये या स्फूर्ति आये आशय मुझे तस्क नंदमूरी तारक रामाराव आत्म गौरव पेरीट भारत देश आंध्र राष्ट्रीय जाति अंदर की परचय चैन नारा चंद्रबाबु नायडु आशय मुझे तस्कू प्रपंचा के తెలుగు జాతి తెలుగు వారి పౌరుషం నందమూరి తారక రామారావుని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు. ఇవాళ ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల్లో మనుగడ సాగించాలి అంటే నందమూరి తారక రామారావు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉన్నమాట బాబు. అందువల్ల ఆయన స్ఫూర్తిగా ఈ రోజు ఆయన జన్మదిన సందర్భంగా నిరంతరం మేము పూజించుకునే వ్యక్తి నందమూరి తారక రామారావు. ఈ రోజున ఆయన జన్మదిన సందర్భంగా రానున్న రోజుల్లో ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆయన స్వాస్థాలతో నిర్మాణం చేసిన తెలుగుదేశం పార్టీ జెండా ఆ జెండాలోని గుర్తులు వీటన్నిటిని కాపాడుకోవడానికి మీ అందరం కూడా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ కేడరంతా కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన్ని గుండెల్లో పెట్టుకొని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలని అందరం కూడా కలిసికట్టుగా పని చేస్తామని మరొకసారి ఆయన కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఎక్కడున్నా కూడా ఆయన దేవుడు అందరిని చూస్తూనే ఉంటాడు. మీ అందరం దేవుడి కంటే కూడా ముందు పూజించుకునే వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మరలా పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఈ భూమి మీద తీరావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆశయాలు ముందు తీసుకోవడానికి మేము ఎల్లవేళ చేస్తాం. ఇవాళ కరోనా కి ముందు కరోనా కి తర్వాత అనే పరిస్థితి ఇవాళ మనం ఇప్పటివరకు క్రైస్తు పుట్టిన ముందు క్రైస్తు పుట్టిన తర్వాత అని చెప్పి చెప్పుకున్నాం. క్రైస్తు క్రీస్తు పూర్వం క్రీస్తు శకమం. ఇవాళ మరొక చరిత్ర కరోనా కి ముందు కరోనా కి తర్వాత. కరోనా కి ముందు 37 మహానాళ్ళు జరుపుకోవడం జరిగింది. 37 మహానాళ్ళు కూడా ఒక పండుగ వాతావరణం. నందమూరి తారక రామారావు గారు మాకు ఆరాధ్య దైవమైన దేవుడు పుట్టినరోజు సందర్భంగా ఒక పండుగ వాతావరణంలో అందరూ వేలాది మంది కలిసి చక్కగా భోజనాలు చేయటం తీర్మానాలు చేయటం మరి ఈ కార్యక్రమం పండుగ వాతావరణం జరిగింది. ఇవాళ కరోనా సందర్భంగా ఏ ఇద్దరు కలిసి ఉండకూడదు, ఐదుగురు ఐదుగురు నుంచి ఉండకూడదు అన్న సందర్భంలో ఈ మహానాడిని ఎట్టి పరిస్థితుల్లో జరుపుకోవాలని చెప్పి అత్యాధిక సాంకేతిక పరిజ్ఞానంతో అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యం. ఇవాళ ఆయన యొక్క విజన్ని ఆయన యొక్క ఈ జూమ్ యాప్ని మాటలతో విమర్శిస్తున్నారు కళ్ళు తెరవని వాళ్ళు కూడా. అది ఇవాళ అదే విమర్శిస్తూ వాళ్ళందరూ కూడా ఇదే ఫాలో అవుతూ ఉన్నారు. ఇవాళ చంద్రబాబు గారు చేపట్టిన కార్యక్రమాల్ని ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టినా లేకపోతే ముఖ్యమంత్రి గారు ప్రెస్తో మాట్లాడినా ఈ జూమ్ యాప్ ద్వారానే ఆయన మాట్లాడుతూ జరుగుతాం. ఇవాళ జూమ్ యాప్లో మహానాడిని 18,000 మందికి పైగా అందరూ చూస్తూ ఉండగా ఈ యాప్లో అందరూ వచ్చి యాప్ని చూస్తూ ఉన్న సందర్భంలో మహానాడు జరుగుతుంటే మహానాడు వేదిక మీద మాట్లాడేవాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో అదే విధానంలో జూమ్ యాప్లో కూడా మాట్లాడటం జరుగుతాం.
అందరూ కూడా దాన్ని పెట్టి తీర్మానాలు అందరూ అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఆ బలపరిచేవారు ఇది మహానాళ్ళు అందరం కలిసి ఒక గొడుగు కింద లేము అన్న మాటే కానీ ఇవాళ మహానాడు జరిగే విధానంలో ఆ రోజున 10,000 మంది మహానాడు సభ్యులు వచ్చేవాడు, ప్రతినిధులు వచ్చేవాడు, అందరూ ఒకసారి కూర్చునేవాడు. ఇవాళ అదే 10,000 మంది ఎవరింటికాడ వాళ్ళ వాళ్ళు ఉండి జూమ్ యాప్ ద్వారా చూస్తూ మహానాడిని జయప్రదం చేయబోతూ ఉన్నారు. అది చాలా గొప్ప విషయం, చరిత్రలో నిలిచిపోయే విషయం. నిన్న అనేకమైన అంశాల మీద తీర్మానాలు జరిగాయి. ఈ రోజున ప్రత్యేకంగా ఇక్కడ జరుగుతున్న అరాచకాలు, భద్రత అభద్రతా భావం, హింస, అనేకమైన కార్యక్రమాల మీద ఈరోజు కూడా తీర్మానాలు జరుగుతూ ఉన్నాయి. ఆ తీర్మానాలని కూడా మాట్లాడతారు, మాట్లాడి అది ప్రజలందరికీ కూడా చేరువ తీసుకెళ్ళేవారు. ఇవాళ జరుగుతున్న పరిస్థితులు ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ యాప్లో మహానాడు జరుగుతూ ఉంది. ఈ మహానాడు ఒక చరిత్ర అని, ఇది ఎవరి వల్ల సాధ్యం కాదని ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా కొన్ని వేల మంది పాల్గొన్న 14,000 మందికి పైగా పాల్గొన్నా కూడా చిన్న ఇంటరప్షన్ లేకుండా చక్కగా ఇంట్లో కూర్చుని ఈ జూమ్ ద్వారా మరి ఈ మహానాడు జరుపుకోవటం అనేది ఈ చరిత్రలో నిలిచిపోయే విషయం అని తెలియజేస్తూ మహానాడు ఘనంగా జరుగుతోంది, ఈరోజు కూడా ఘనంగా జరుగుతుందని ఆశిస్తూ ముందుకు వెళ్తాం. జరగండి 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 జరగండి.